హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పుల్లటి మామిడికాయతో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను ఈ పులిహోరని పుల్లటికాయలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మా పుల్లటి మామిడి చెట్టు యొక్క రెండు మామిడికాయలన్నీ కోసుకొని తీసుకొచ్చాము ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగి వాటిపైనున్న పీల్ని తీసివేసి ఇలా తురుముకోవాలి ఇలా రెండు మామిడికాయలని తురుముకున్నాము ఇప్పుడు పచ్చి కొబ్బరి పైనున్న బ్రౌన్ పార్ట్ తీసేసి తురుముకోవాలి అలాగే రెండు క్యారెట్లను పైన పీల్ తీసేసి ఈ క్యారెట్లను కూడా తురుముకోవాలి ఇప్పుడు పది పచ్చిమిర్చీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాము అలాగే క్యారెట్ తురుము మామిడికాయ తురుము పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర వెల్లుల్లి కరివేపాకు ఉల్లిగడ్డ నాలుగు పండు మిర్చీలను తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు నాలుగు పండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకును వేసి కలుపుకోవాలి ఈ పులిహోర పోపులో మినపప్పు ఎండుమిర్చిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాము ఇంగువ వేయడం వలన ఈ పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తురుముకున్నటువంటి మామిడికాయ తురుమును వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్టును వేసి కలుపుకోవాలి మేము వన్ స్పూన్ సాల్ట్ను వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నాము మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే ఈ పులిహోర మాడిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఆవ పొడిని వేసుకున్నాము అలాగే చిటికడు మెంతి పొడిని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము ఆవ పొడి మెంతి పొడి వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ కానీ ఈ రెండు పొడులు వేయడం వలన ఈ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మేము హాఫ్ కేజీ రైస్ని ఇలా పుల్లలు పుల్లలుగా వండుకున్నాము ఈ పులిహోరకి రైస్ ఇలా విడివిడిగా పుల్లలు పుల్లలుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఉడికించుకున్నటువంటి అన్నాన్ని డైరెక్ట్గా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా ఉడికించింది ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు చాలా బాగా ఉంటుంది ఎప్పుడు కావలిస్తే అప్పుడు అన్నానికి కలుపుకోవచ్చు లేదా చపాతి దోశ పూరీలో పెట్టుకొని తినొచ్చు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిగిలిన దానిలో ఉడికించుకున్నటువంటి రైస్ను వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకవేళ మొత్తం కలుపుకున్నాక తక్కువ అనిపిస్తే గిన్నెలోది వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మా పిల్లలకైతే ఇలా చేసిన మామిడికాయ పులిహోర అంటే చాలా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసి చూడండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ